దాచేపల్లి మండలం నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డేర కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు బొత్తుల నరసింహారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యార్డు చైర్మన్ మునగా నిమ్మయ్య, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, దాచేపల్లి సర్పంచ్ షేక్ మస్తాన్ వలీ, మండల ఉపాధ్యక్షులు షేక్ నజీర్, బొమ్మిరెడ్డి సత్యం, అక్కినపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మార్చి 29వ తారీఖున న్యూ ఎంఎల్ఏ క్వార్టర్స్ లో ఆ రోజు ఆయన 4 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి న్యూ ఎంఎల్ఏ క్వార్టర్కి వచ్చి ఆ రోజు వచ్చిన జాతీయ అంతర్జాతీయ విలేకరులు మీ పార్టీ సిద్ధాంతం మీదనే ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సిద్ధాంతాలు అనేవి కాగితాల మీద రాసుకునేవి కావు, పేదవాడికి పట్టేడు అన్నం, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, గూడు గూడు బట్ట, ఈ మూడే నా సిద్ధాంతం అని చెప్పిన మహానుభావుడు, అన్నమో రామచంద్ర అనే అలమటించే రోజుల్లో కిలో 2 రూపాయల బియ్యాన్ని పక్కన ప్రవేశపెట్టి జమీందార్ వ్యవస్థకి నిదర్శనాలైన మున్సిపల్ కన్నాల వ్యవస్థ రద్దు, స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రవేశపెట్టిన మాండలిక వ్యవస్థ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఒక్క వాక్యంతో తన అభిమతాన్ని చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన రోజు. అటువంటి మహానుభావుడు స్థాపించిన ఈ పార్టీని కలకాలం నింపుకోవాల్సిన అవసరం ఈనాటి తెలుగు ప్రజలపై ఉందని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తుంది. ఆయన ఆశయాలు సాధించడానికి ఆయన పెట్టిన సిద్ధాంతాలు అమలుపరచడానికి నిరంతరం కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగునాడు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మరి మరొక పండగ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సుమారు 37 సంవత్సరాలు అయింది. మరి ఈ 37 సంవత్సరాల్లో 21 సంవత్సరం మన అధికారంలో ఉన్నాం, 16 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మరి మన నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసిన నాటి నుంచి ఆయన దశాబ్ద కాలం మన పార్టీని నడిపించిన కానీ తర్వాత వచ్చిన మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల నుంచి పార్టీని దశాదిశ చేస్తూ కష్టపడితే భద్రం దగ్గర నిన్న అసెంబ్లీలో కూడా చెబుతున్నాడు ఆయన, నేను మైకిపోయినా కానీ బయటికి వెళ్ళలేదు, ఈ జగన్ ఎందుకు చేస్తున్నాడని చాలా బాధపడుకుంటూ చెప్పాడు. మరి కష్టానికి భద్రం దక్కుతుంది, దానికి తగ్గట్టుగా మరి మన గౌరవ శాజాబ్ల గారు కూడా కష్టపడి 100 కోట్లు తీసుకొస్తున్నాడు కావున మనం అందరం కూడా పార్టీకి మరి ఈ రోజున మనం అందరం ఈ సీట్లో కూర్చున్నామంటే మన గౌరవ తెలుగుదేశం పార్టీ ఉండబట్టి ఆ రోజున మన నందమూరి తారక రామారావు గారు పెట్టబట్టి
బడుగు బలహీన వర్గాలు కూడా అందరికీ పదవులు, అందరికీ పదవులతో అందరూ సమానంగా చూస్తూ మరి ఆ రోజున ఒక వర్గమే ఏనాడు కూడా పార్టీ ఈనాడు పార్టీలో అందరూ కలగలుపుగా ఉండి అందరూ సమానత్వం తెస్తున్న పార్టీకి అందరూ బలం చేకూర్చి గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.